గజ్వేల్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ముడుపు భూమిరెడ్డి TS24తో మాట్లాడుతూ, కొత్త ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పెద్ద బహుమతి ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో DCCB చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, రఘుపతిరావు, కృష్ణారెడ్డి, రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ చట్టసభలకు ఎన్నికల సన్నాహంలో ఉన్నటువంటి మా టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఇక్కడ గౌరవనీయులు పెద్ద రఘుపతి గారు, రఘుపతిరావు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి గజ్వేల్ మండల ప్రజాప్రతినిధులైనటువంటి 25 గ్రామాల సర్పంచులు అందరినీ కూడా ఈరోజు గౌరవంగా వారిని గౌరవించుకొని సన్మానం చేసి వారికి ఎన్నికల బాధ్యతలు అప్పగించడం జరిగింది. వారందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ అభిమానులుగా ఎన్నికైన వారే కాబట్టి ఈరోజు గజ్వేల్ మండలంలోని 25 గ్రామ పంచాయతీలలో వారు రేపు ఢిల్లీ సభకు, చట్టసభకు జరగబోయేటువంటి పార్లమెంట్ సభకు జరగబోయే ఎన్నికలలో ప్రాతినిధ్యం వహిస్తున్న మా పోటీ చేస్తున్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రచారం చేయడానికి వాళ్ళందరూ ప్రయుక్తి ఈరోజు ఇక్కడ సమావేశమైన ఈ సందర్భంగా గజ్వేల్ మండల ప్రజలందరికీ, గజ్వేల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను మనవి చేశానంటే మా తోటి మిత్రులందరినీ కలుపుకొని అభివృద్ధి కార్యక్రమాలు అంటే ప్రభుత్వం యొక్క ధనం ప్రజల యొక్క మూలధనంగా ఉపయోగపడాలి. దానికే కేసీఆర్ గారు ఒక ఆలోచన విధానంతో తెలంగాణ ప్రాంతంలో పునాది వేసి ఈరోజు ఆ ప్రభుత్వం యొక్క నిధులను ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా మరి మూల వనరులు పెంచడానికి, శాశ్వతమైనటువంటి వనరులు తీసుకోవడానికి ఇటు నీటిపారుదల రంగం కానీ, ఇటు విద్యుత్ శక్తి రంగం కానీ, ఇటు భూముల వివాదాలు ఉన్నటువంటి వాటిని ఒక సక్రమమైన విధానంలో పెట్టడం మాత్రం మా అన్నింటిని కూడా ఒక క్రమ పద్ధతిలో నిర్మాణం జరుగుతుంది. ఇటువంటి విధానంలో యావత్ దేశంలో కూడా మరి పరిపాలన విధంగా రావాలనేటువంటి కేసీఆర్ గారి ఆకాంక్ష కాబట్టి ఆ ఆకాంక్షకు అనుకూలంగా ఈరోజు గజ్వేల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి అత్యధిక ప్రాధాన్యతమైనటువంటి ఓటునిచ్చి ఎక్కువ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ గారి యొక్క ఆశయాన్ని దేశ ప్రజలకు తెలియజేయాల్సిందిగా మాట్లాడండి.